సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనేదా బ్రాండ్ న్యూ వీడియో. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ చూసినట్టయితే చూస్తూనే మనం 25,000 సబ్స్క్రిప్షన్స్ అయితే కంప్లీట్ చేస్తున్నాం. ఇది నా యొక్క గొప్పతనము అయితే ఖచ్చితంగా కాదు, మీరు సపోర్ట్ ఉన్నారు కాబట్టి నేను ఇక్కడ దాకా ఈ యొక్క స్టేజ్ దాకా అయితే వచ్చాను అనమాట. సో నేను థ్యాంక్స్ చెప్పాల్సింది ఎవరికైనా ఉందా అంటే ఫస్ట్ మా యొక్క పేరెంట్స్కి అయితే చెప్పాలి. ఎందుకంటే ఈ రోజు రేపులో చూసినట్టయితే నేను యాక్చువల్గా బీటెక్ అయితే కంప్లీట్ చేశాను అనమాట. బీటెక్ కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా కరోనా అయితే స్టార్ట్ అయింది కదా, అప్పటి నుంచి ఇంట్లోనే పడ్డాను. అప్పటి నుంచి ఈ యొక్క స్లైట్లీ కొద్ది కొద్దిగా అయితే చేయడం మొదలుపెట్టాను అనమాట. అప్పటి నుంచి కొంచెం బెటర్ వీడియోస్ అంటే కాలేజ్ లైఫ్లో కూడా అప్పుడోటి ఇప్పుడోటి అయితే పెట్టేవాడిని, కాకపోతే కరోనా వచ్చినప్పటి నుంచి కంప్లీట్ ఫోకస్ దీంట్లో పెట్టడం అయితే జరిగింది. అండ్ ఇంకో విషయం ఏమంటే కరోనా టైంలో పెద్దగా జరగలేదు కాబట్టి అప్పుడు నాకు కొంచెం పికప్ అయితే అయింది. అండ్ ఆ తర్వాత కరోనా మొత్తం పోయి మళ్ళీ స్టార్ట్ అయిన తర్వాత కూడా నాకు మా ఇంట్లో జాబ్ చేయి అది చేయని ఇలా సతాయించకుండా నాకు చాలా ఫేవర్ అయితే చేశారు. అంటే మా ఇంట్లో నీకు ఏది ఇష్టం ఉంటే ఆ యొక్క రంగంలోనే వెళ్ళు, ఒకరోజు రెండు రోజులు అయినా పర్వాలేదు, మాకు అంత తొందరగా అమౌంట్ ఇచ్చినా పర్లేదు, ఇవ్వకపోయినా పర్లేదు అని మా మమ్మీ కావచ్చు మా డాడీ కావచ్చు చెప్పడం అయితే జరిగింది. నాకైతే ఇప్పటిదాకా చెప్తున్నా ఇప్పటిదాకా వాళ్ళ యొక్క సపోర్ట్ లేనిది, నేను ఇక్కడిదాకా రీచ్ అయ్యేవాడినే కాదు, ఏ జాబ్ ఏమో చేసుకుంటూ బెంగళూరులోనో హైదరాబాద్లోనో ఏమి ఉండేవాడిని. కాకపోతే నచ్చని జాబ్లు ఎలా ఉంటుందో ఆ జాబ్ చేసే వాళ్ళకే అర్థమవుతుంది. నేను అంటే నేను అది వర్ణించడానికి కూడా వీలు కాదనే చెప్పాలి. అండ్ ఇది ఒక పాయింట్ అయితే, ఇంకోటి మీరే ఇంకా ఎవరు హెల్ప్ చేసినా ఇది చేసినా సరే సపోర్టర్స్ లేనిది ఏదైతే కాదు. ఎందుకంటే ఒక ఫ్యామిలీ మెంబర్స్ ఎలా అండగా ఉంటారో మనకు సపోర్టర్స్ కూడా అంతే నెక్స్ట్ లెవెల్, ఇదైతే ప్రియారిటీ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇంకా ఇంతమంది మీరు చూసే వాళ్ళు ఉన్నారు కదా, ఇంతమంది మీరు లేనిది కూడా ఇక్కడ 25,000 సబ్స్క్రైబర్స్ ఉండేవాళ్ళు అయితే కాదు. అండ్ ఇంకా పెరుగుతున్నారు అంటే మీరు ఇప్పటిదాకా ఆదరిస్తున్నారు, లైక్స్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు, కామెంట్స్ చేస్తున్నారు, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ దాకా రీచ్ కావడం అయితే జరిగింది. అండ్ ఇంకో విషయం చూసుకున్నట్టయితే మీరు అబ్జర్వ్ చేశారో లేదో, మన యొక్క ఛానల్లో ఎక్కువ అన్బాక్సింగ్లు కూడా లేవు. మ్యాక్సిమం నేను అన్బాక్సింగ్లు అయితే ఏవి చేయలేదు. ఎంతసేపు ఉన్నా అప్డేట్స్ కావచ్చు, ఏమైనా ఒక కొత్తగా క్రియేట్ చేద్దామని అనుకుంటున్నాను, కాకపోతే ఎంతసేపు ఉన్నా నా ఒకరి పైన అది భారం అయితే పడుతుంది. అండ్ ఈవెన్ నాకు హెల్పర్ కూడా ఎవరు అయితే లేరనమాట. ఎంతసేపు ఉన్నా నేనే ఎడిటింగ్ చేసుకోవాలి, నేనే ఇది చేసుకోవాలి. అండ్ డైలీ 4 వీడియోస్ కాబట్టి మార్నింగ్ 2 ఈవినింగ్ 2 అయితే ఉంటాయి. సో దాన్ని మళ్ళీ రీసెర్చ్ చేయాలి, ఎడిటింగ్ చేయాలి, ఇవన్నీ చూసినట్టయితే థంబ్నైల్స్ క్రియేట్ చేయాలి, నా పైనే బరువు అయితే పడుతుంది. మీరు పెట్టుకోవచ్చు కదా బ్రో ఎవరినైనా అని మీకైతే అనిపించవచ్చు. ఇప్పుడు ఉండే సిచ్యువేషన్లో చూసినట్టయితే రీసెంట్గా నా యొక్క 1+7 Pro మొబైల్ అయితే పగిలిపోయింది. అండ్ అది చూసినట్టయితే నాకు చాలా పెద్ద బొక్క అయితే పడింది. మళ్ళీ శాంసంగ్ S21 అల్ట్రా తీసుకున్నాను. ఇది చూసినట్టయితే మళ్ళీ 80-85 దాకా నాకు ప్రైస్ పడడం అయితే జరిగిందనమాట. అది కూడా ఆఫర్స్ కోను. నేను చూసినట్టయితే మా డాడీ ఒక 250K వరకు నాకు ఫైనాన్స్ అయితే ఇప్పించడం జరిగింది. అండ్ మిగతా డబ్బుల్స్ నేను వేయడం అయితే జరిగింది. సో ఇలా అయితే నడుస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్లో ఈ యొక్క యూట్యూబ్ మనీ అనేది కంప్లీట్గా నేను ఒక మొబైల్కే పే చేయడం అయితే జరిగింది, టు బి ఫ్రాంక్గా చెప్పాలనిపిస్తే. అండ్ నేను మ్యాక్సిమం మొబైల్స్ అన్నీ మ్యాక్సిమం ఎటువంటి DSLR కెమెరా అయితే ఏమీ యూజ్ చేయలేదు. సో చూస్తున్నారు కదా శాంసంగ్ S21 Ultra అయితే యూజ్ చేస్తున్నాను. సో నేను చెప్పేది ఏమంటే కొత్తగా ఎవరైనా వచ్చే వాళ్ళైనా సరే ఇలాంటి పెద్ద పెద్ద మొబైల్స్ కాకపోయినా సరే చిన్న మొబైల్ నుంచే మీరైతే స్టార్ట్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏ మొబైల్ను యూజ్ చేస్తున్నావు, ఏ మైక్ యూజ్ చేస్తున్నావు అని మ్యాక్సిమం అయితే అవాయిడ్ చేస్తారు. ఒకవేళ మీ యొక్క కంటెంట్ బాగా ఉన్నట్టయితే వాళ్ళు ఎంత దరిద్రంగా ఉన్నా ఆ యొక్క వీడియో ఖచ్చితంగా అయితే చూస్తారు. చూస్తున్నారు కదా ఈ రోజు రేపులో ఏ వీడియోస్ ఎప్పుడు వైరల్ అవుతున్నాయి, ఎందుకు వైరల్ అవుతున్నాయి కూడా టు బి ఫ్రాంక్గా చెప్పాలనుకుంటే తెలియదు. అది ఈవెన్ మనకు కొన్ని వీడియోస్లో క్వాలిటీ కూడా ఉండదు, ఈ యొక్క మైక్ క్వాలిటీ కూడా ఉండదు అనమాట. మరి అలాంటి కంటెంట్ ఎలా పైకి వస్తుందంటే కంప్లీట్గా ఆ యొక్క క్రియేటర్ యొక్క టాలెంట్ అనే చెప్పాలి. నేనైతే కొత్తగా వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆల్వేస్ వెల్కమ్ అనే చెప్తాను. కాకపోతే మీరు ఖచ్చితంగా మీ యొక్క టాలెంట్ ఉన్నప్పుడు మాత్రమే యూట్యూబ్లో అయితే అడుగు పెట్టండి. ఎందుకంటే టాలెంట్ లేకుండా వాళ్ళు ఇంత సంపాదిస్తున్నారు, వీళ్ళు ఇంత సంపాదిస్తున్నారు అని మీరు వాళ్ళ యొక్క మోటివేట్ అలాంటి వాళ్ళ చేతిలో మోటివేట్ అయ్యి వస్తే మాత్రం డెఫినెట్లీ భారీ మూల్యం అయితే చెల్లించాల్సి వస్తుంది. నేను ఇక్కడ మిమ్మల్ని ఏమీ అయితే భయపెట్టడం లేదు. ఎందుకంటే నాకు తెలుసు ఆ యొక్క సిచ్యువేషన్, ఆ యొక్క బాధ ఎలా ఉంటుంది అనేది. సో మ్యాక్సిమం అన్బాక్సింగ్లు లేకుండా ఏమీ లేకుండా 25K రీచ్ అవ్వడం అనేది ఇది చాలా కష్టం. ఇది మీకే తెలిసిందే. చాలామంది నాకు ఇప్పటిదాకైనా సరే మ్యాక్సిమం అన్బాక్సింగ్స్ గురించి ఏ ఒక్కరిగా అయితే చెప్పడం లేదు, కామెంట్స్లో కూడా చేయడం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలిసిందే మన ఛానల్లో మ్యాక్సిమం అన్బాక్సింగ్స్ ఏమీ ఉండవు. నేను ఇంతకుముందు ఒక ఫ్రాంక్ వీడియోలో కూడా చెప్పాను.
సుబ్రాస్ మన యొక్క ఛానల్లో కొంచెం టైట్గా ఉంది, అన్బాక్సింగ్లు ఇలాంటివి అయితే కుదరవు. నేను ఒక్కడే ఉన్నాను కాబట్టి ఇంతసేపు నా నేనే చేసుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుందని నేనైతే అప్పుడు చెప్పడం అయితే జరిగింది. సో ఎనీహో ఇవల్ల ఎందుకులేండి, ఇవల్ల చెప్తే మళ్ళీ ఇప్పుడున్న ఉత్సాహం అయితే పోతుంది. సో 25K ఇప్పటిదాకా వచ్చారంటే కంప్లీట్గా అది మీ యొక్క సపోర్ట్ లేని నేను ఇక్కడ వరకు అయితే రాను, అండ్ ఈ పొజిషన్లో కూడా నేను వచ్చేవాడిని అయితే కాదనమాట. సో ఇది సో డెఫినెట్గా ఇలాగే సబ్స్క్రైబ్ చేస్తూ, లైక్ చేస్తూ, కామెంట్ చేస్తూ, షేర్ చేస్తూ అయితే ఉండండి. అండ్ మన యొక్క సెకండ్ ఛానల్ని కూడా కొంచెం ఆదరియండి. అప్ప దానికి కూడా ఏదో ఒకటి చేసి కొంచెం పైకి రావాలని నేనైతే అనుకుంటాను, మ్యాక్సిమం అయితే ట్రై చేస్తున్నాను. సో నాసరి టైర్వీస్ యూట్యూబ్ ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది, అక్కడ నుంచి విజిట్ చేయండి. అండ్ అలాగే ఒక వ్లాగ్ ఛానల్ అయితే ఓపెన్ చేశాను, సో దాన్ని కూడా తొందరగా ఒక 1000 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ చేయండి. కింద లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. ఈ ఛానల్ కాక ఇంకో 2 ఛానల్స్ అయితే ఉన్నాయి, ఆ ఛానల్ని కంప్లీట్గా సబ్స్క్రైబ్ చేయండి. అది కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే, బలవంతంగా చేస్తే మీకు ఉపయోగం ఉండదు, నాకు ఉపయోగం ఉండదు, కాబట్టి మనస్ఫూర్తిగా అయితే చేయండి. సో ఇదనమాట ఓవరాల్గా చూసినట్టయితే ఈ యొక్క 25K సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన సందర్భంగా ఈ యొక్క చిన్న వీడియో. సో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ అయితే తెలియజేయండి. ఎనీహౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, స్టే గుడ్ అండ్ బై బై ఫర్ నౌ.